నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఈ నెల ఆరు తారీఖు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టాడు కదన్న దాని మీద మీ స్పందన ఏంటంటే రేవంత్ గారు రెడ్డి గారు చేసే పాదయాత్ర అది అతని కోసం అని కాకుండా ప్రజల సమస్యల కోసము ఏదో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా బాధపడుతున్నారు ఆ సమస్యల కోసం అతను పోరాడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు దానికి మనం రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రజలకు ఏదో చేస్తున్నాడు ఇది వేస్ట్ అనేది మాత్రం అది సబబు కాదు ఆయన చేసేది రేవంత్ రెడ్డి గారు చేసేది అన్నీ ఎంతోమంది ఇంతమంది వైఎస్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఇప్పుడు ప్రజెంటు మన రాహుల్ గాంధీ జోడో అని పాదయాత్ర చేసిండు జోడ రాజీవ్ రాహుల్ గాంధీ జోడయాత్ర యాత్ర పాదయాత్ర ఎందుకు చేసిండు ఆయన పిఎం కావాలని చేయలే కదా ఉన్న ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి దాకా పాదయాత్ర దేనికోసం చేసిండు ప్రజల సమస్యలు తెలుసుకుంటుండు నరేంద్ర మోడీ పాలన ఎక్కడ ఎట్లా ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆ పాలన తెలుసుకోనికి రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో యాత్ర చేస్తున్నాడు ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోనీకి అక్కడ ఏమంది మేడారా నుంచి మొదలుపెట్టి ఏదో చేస్తున్నారు అతనికి ఈ పార్టీ కోసము నేను ఏదో సీఎం కావాలి ఏదో కావాలని కాదు ప్రజల్లో మన రాష్ట్రంలో ఏం అరాచకం నడుస్తున్నది ఏమి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా బాధలు పడుతున్నారు ఆ ప్రజల బాధలు తెలుసుకోనికి రేవంత్ రెడ్డి గారు ఏది పాదయాత్ర చేస్తుండే కానీ దానికి మించి ఇంకా వేరేది ఏమీ లేదని నా అభిప్రాయం అంతే ఓకే అన్న ఈ పాదయాత్రతో ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం పొందే అవకాశం ఉందా రావచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఎందుకంటే ఇప్పుడున్నది ఇప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని సం సంక్షేమ పథకాలు చేస్తున్నది కానీ చేస్తున్నది మంచి చేస్తుంది చెడు చేస్తుంది నేను అంటలేను కానీ చేసే విధానంకు తినే విధానంకు చాలా ఫరకు ఉన్నది ఇప్పుడు ఏం చేస్తున్నారు మన రాష్ట్రము ఇంత ఇస్తుంది అది ఇచ్చేది ఇంత ప్రజలు మొత్తం పోతలేదు అది లాస్ట్ ప్రజలు పోయే వరకు గింతే అవుతుంది అది అది ఎందుకు ఇంత అవుతున్నది అని రా మన ఇప్పుడు రెడ్డి గారు ఆ సమస్య తెలుసుకుంటున్నాడు పోతున్నాడు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా ప్రజలకు ఏమి ఇచ్చింది మీకు కేసీఆర్ ఇచ్చిన అన్నీ మీకు కరెక్టు సకాలంగా మీకు అన్నీ చేరుతున్నాయా లేదా అని రెడ్డి గారు అది ఆ సమస్య తెలుసుకోనికి పాదయాత్ర చేస్తుండు అది దట్ ఈస్ బెటర్ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం మంచిది అది ప్రజలు కూడా తెలుసుకోవాలి ఆయన ఎందుకు చేస్తున్నాడు ఏదో రాజకీయం లబ్ధి పొందుకొని కాదని నా ఆలోచన అంతేగాని వేరేది ఏమీ లేదు ఓకే అన్న ఇప్పుడు చెరువు క్వశ్చను ఇప్పుడు పాదయాత్రకి సీనియర్ నాయకులు సపోర్ట్ చేయట్లేదు కదా దాని మీద నీ ఒపీనియన్ ఏంటి ఒక విషయం ఏంటంటే అండి ఇప్పుడు సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తలేరా అనే దానికి ఏంటంటే నా అభిప్రాయం చెప్తున్నా ఈయన రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉండే ఇప్పుడు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్ రాంగా మన సీనియర్ నాయకులు ఉన్నారు కదా సీనియర్ నాయకులు చేసేది ఏమీ లేదు ఏం చేసిరండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏం చేసిర్రు రాష్ట్రానికి ఏం చేసినారు ఏమీ చేయలే నాకు వచ్చిందా దోచుకున్నామా ఇంకా పెట్టుకున్నామా గంతే రేవంత్ రెడ్డి గారు ఏం దోచుకోట్లేరు కదా ఆయన ప్రజల కోసం ఏదో ఆయన చేసిన కాబట్టి ఇప్పుడు ఐసీసీఐ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆయన పిసిసి కట్టం ఎందుకు ఇచ్చింది ఆ పదవి ఎందుకు ఇచ్చింది ఈయన చేసే ఈయన ఈయన ప్రజల కోసం పోరాడే విధానం నచ్చి ఇచ్చింది పిసిసి నీకు కోమరెడ్డి వెంకరెడ్డి కానీ హనుమంత హనుమంతరావు కానీ ఎంతోమంది ఉన్నారు ఏం చేసిండు కోమరెడ్డి వెంకరెడ్డి ఏం చేసిండు నల్గొండలు అన్నిసార్లు చేసి నల్లగొండ ప్రజలకు ఏం చేసిండు ఏం చేయలే అంత వేస్ట్ అంతే ఏందంటే ఈ బెదిరియడము బెదిరిస్తే అయిపోతుంది కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఏమో కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ ఏం కాదు ఆయన జిమ్మిక్లు అలా ఉంటాయి ఆయన కథలు అలా ఉంటాయి అలా తమ్ముడు పెయిండు కదా బీజేపీలకు బీజేపీ అయినప్పుడు ఆయన కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడే కదా పోయి ఎందుకు పోయిండు అక్కడ హాస్టల్కి ఎందుకు పోయిండు ఎలక్షన్లో అప్పుడు హాస్టల్కి ఎందుకు పోయిండు ఆయన కాంగ్రెస్ వాదే కదా ఉండొచ్చు కదా ఈయనే అలా అన్న అలా తమ్ముడు బీజేపీలో పోయినప్పుడు ఎందుకంటే అన్న సపోర్ట్ చేయలేడు కదా కాంగ్రెస్ ఉండు నేను ఇక్కడ చేయలేను అక్కడ చేయలేను అని ఏం చేసిండు దెంక పోయిండు అంతే మళ్ళీ వచ్చి ఏం చేసిండు మళ్ళీ గాంధీ గాంధీభవన్కి ఎందుకు పోయిండు గాంధీభవన్తో ఏమి సీక్రెట్గా రెడ్డితో మీటింగ్ ఎందుకు పెట్టిండు అంతే వీళ్ళంతా సీనియర్ నాయకులు సీనియర్ ఏం చేసిరండి ఏం చేయలే తాము సీనియర్ నాయకులు అంటే సీనియర్ నాయకులు ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మార్పు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తాను నేను చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ వస్తాను నేను చెప్పాను కానీ ఒక ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ చేంజెస్ వస్తాయి ప్రజలు కూడా అనుభవం ప్రజలు ఏం తిక్కలోళ్ళు కాదు పిచ్చి వాళ్ళు ఏం కాదు వాళ్ళు కూడా అన్ని తెలుసుకుంటారు అన్ని చేస్తారు అన్ని విధాలా ఉంటుంది సమ్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కొంచెం చేంజ్ మాత్రం ఉంటుంది నమస్తే అన్న నమస్తే ఈ నెల ఆరు తారీఖు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టాడు కానీ దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టడం మంచిదే కాదంట్లే మేము కానీ పాదయాత్ర ఎందుకు చేస్తుండో ఏ ప్రజల కోసం చేస్తుండో ఫస్ట్ ఆయన చెప్పాలి ఆయనకు అసలు పాదయాత్ర ఉద్దేశం ఏందో కూడా తెలియదు పాదయాత్ర చేస్తున్న వాస్తవమే కానీ పాదయాత్ర చేయడం చేసేటప్పుడు ఏ ప్రజలకు ఏం చేస్తుడో ఏ ప్ర ఏ వర్గాలకు ఏం చేస్తాడో చెప్పాలి ఆయన అట్లా కాకుండా కేసీఆర్ మీద తెలంగాణ ప్రభుత్వం మీద కాంట్రవర్సలు చేసుకుని మాట్లాడుకుంటూ పాదయాత్ర చేస్తే ఆయనకు ఓట్లు ఏం పడై ఆయన ప్రభుత్వం రాదు ఎందుకంటే నిన్న నేను చూసినాము ఆయన ప్ర ప్రగతి భవన్ నక్సలైట్లు కూర్చోవేయాలని చెప్తున్నాడు ప్రగతి ప్రగతి భవన్ నక్సలైట్ ఎట్లా కూర్చురండి నక్సలైట్లను చర్చల పేరుతో పిలిచి రాజశేఖర ప్రభుత్వంలో నక్సలైట్లను నీచాతి నీచంగా కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నాయకుడే కదా ఆయనకు తెలియదు ఆ విషయం నక్సలైట్లు ఎవరి వైపు ఎవరు వైపు ఉన్నారు ఈరోజు మా కేసీఆర్ ప్రభుత్వం వైపు ఉన్నారు కేసీఆర్ యొక్క ప్రభుత్వము నక్సలైట్ల యొక్క ఏజెండానే మా ఏజెండా అని చెప్పేసి ఈరోజు పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా లేదా మోకాల యాత్ర చేసినా ఆయన నమ్మే పరిస్థితి లేదు ఆయనకు ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే ఎవరు ఆయనకు రెస్పాండ్ కావట్లేదు ఆయనకు స్పందిస్తలేరు ఆయన కొంతమందిని కావాలని చెప్పి ఈయనే కొంతమందిని బయటకు పంపిస్తుండు కొంతమందిని ఆయనకు సపోర్ట్ చేయట్లేదు ఆయన వెంట వచ్చినటువంటి టీడీపీ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే తప్పించి ఆయనతో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సీనియర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవ్వరు లేరని చెప్పి చెప్తున్నాను ఓకే అన్న ఇప్పుడు ఈ పాదయాత్రకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు అవును ఆయనే కా టీడీపీలో ఉన్నప్పుడు ఆయనే కదా సోనియా గాంధీ దయ్యం అని చెప్పి తిట్టింది ఎవరు సోనియా గాంధీ దయ్యం భూతం అని తిట్టింది ఎవరు రేవంత్ రేవంత్ రెడ్డి కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి రాగానే ఆయన పవిత్రమవుతాడా కాదు కదా అలాంటి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో పనిచేసినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి తెలుసు ఎవడు మా కార్యకర్త ఎవడు మా నాయకుడు ఎవరు మా వైపు మా పార్టీకి క్షేమ క్షేమం చేసేవాళ్ళు ఎవరు లాభం చేసేవాళ్ళు తెలుసు కాబట్టే రేవంత్ రెడ్డిని అమ్ముతలేరు వాళ్ళు నమ్మకు నమ్మకుండా ఉండడం కోసమే ఈరోజు ఆయన పాదయాత్ర చేసినా మోకాల యాత్ర చేసినా లేకపోతే బాక్కుంటూ పోయినా ఆయన ఏమంటే ఎవరు రావడానికి సిద్ధపడతలేరు ఓకేనా ఈ పాదయాత్రతోటి ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా నేను ఏమంటున్నానంటే ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నో ఫస్ట్ ఆయనకే తెలియదు ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన ఏ మీటింగ్ మీరు చూడండి గో గీ ప్రజలకు ఇంకీ చేస్తా గీ కులానికి నేను ఈ చేస్తా అని చెప్పేసి ఏ మీటింగ్లో చెప్పాడు ఏ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు తిట్టేది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా ప్రగతి భవన్ను లేదా కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని తిట్టదించి ఆయన ఏం చేస్తాడు పేద ప్రజల కోసం ఏం చేస్తాడు విశ్వవిద్యాలయాలకు ఏం చేస్తాడు లేదా విద్యార్థులకు ఏం చేస్తాడు మహిళలకు ఏం చేస్తాడు రైతులకు ఏం చేస్తాడు ఎప్పుడైనా చెప్పినా మీరు మీరు వినండి ఎప్పుడైనా ఆయన మాట్లాడిన ప్రతి బహిరంగ సభలో వినండి కేసీఆర్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకుంటాడు నేను ఏమంటానంటే కేసీఆర్ని తిట్టడం ఎజెండా పెట్టుకుంటే నువ్వు లీరు కాలేవు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యం నువ్వు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒప్పుకో అప్పుడైతేనే నీకు ప్రజలు నమ్ముతారు అది కూడా కొంతమేరకే నువ్వేదో అధికారంలోకి కోసం ముఖ్యమంత్రి కళ్ళగానే మాత్రం వేస్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం ఓకేనా ఇప్పుడు ఎంఐఎం పార్టీతోటి పొత్తు అని కొంచెం న్యూస్ వస్తున్నాయి కదా దాని మీద మీ స్పందన ఏంటంటే నేను ఏమంటానంటే ఎంఐఎం అనేది వాళ్ళు వాస్తవంగా ఇండిపెండెంట్ మనం వాళ్ళతో ఎక్కువ కాంటాల్సి పోవాల్సిన అవసరం లేదు ఏ పార్టీలోనే ఎవరైనా వాళ్ళకి ఎందుకంటే ఇప్పటివరకు ఎంఐఎం పార్టీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎప్పుడు లేరు అని చెప్పేసి మా పార్టీతో లేరేం కాదు మా పార్టీతో ఉన్నారు రేపు మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూస్తాం మనం ఓకేనా ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే ఏ పార్టీ వెళ్తా అనుకుంటున్నారు మా ఉద్దేశం అయితే ఇప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్ళలాగా జోడించి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి మళ్ళీ వస్తుందని చెప్పేసి మేం చెప్పుడు కాదు ఈ ఒక్కసారి వస్తుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నాయకులే చెప్తున్నారు ఈ ఒక్కసారి మాత్రం టీఆర్ఎస్ పార్టీ వస్తుందిగా అని ఈ ఒక్కసారి కాదు ఇంకా ఇరవై ఏళ్ళైనా సరే టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఓకే అన్న ఇప్పుడు కేసీఆర్ గారు సెంట్రల్ ఎన్నికలకు అటువైపు వెళ్తున్నాడు కదా మరి ఇప్పుడు సరే తను అటువైపు వెళ్తే ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కేటీఆర్ లేదా హరీష్ రావా అది ఎన్నికల తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు కల్లకొట్ల చంద్రశేఖరరావు గారు డిసైడ్ ఎవరిని చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి ఈరోజు మనం చెప్పింది కాదు ఎందుకంటే నా ఒపీనియన్ అంటే ఇప్పుడు మనం పర్సనల్గా పరిపాలనా దక్షుడైనటువంటి కేసీఆర్ గారిని కాదని చెప్పేసి మిగతా వాళ్ళని పెద్దలు అయితే అనుకోవట్లేదు ఒకవేళ సెంట్రల్ స్థాయిలో పోయినా కానీ ఇప్పటికి ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో వచ్చేంత అది కాదు కాబట్టి ఒకవేళ ఆ అవకాశం ఉంటే అక్కడ ప్రధానమంత్రి కేసీఆర్ గారు అయితే ఇక్కడ మాత్రం కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయితే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్